హలో, ఐఎమ్ డాక్టర్ నమ్రత. నేను యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ నుంచి చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నాయి, 80 రోజులు 90 రోజులు లేకపోతే ఒక్కోసారి 4 నెలలు ఒకసారి అసలు టాబ్లెట్ తీసుకోకపోతే పీరియడ్ రాని వాళ్ళు కూడా ఉంటారు, పాపం అస్తమానం నెల అవ్వగానే మరలా యూరిన్ టెస్ట్ చేసుకుంటూ ఉంటారు, అదేమో ప్రెగ్నెన్సీ రాదు, ఏం చేయాలి అని ఇంకా విపరీతంగా డౌట్ అన్నమాట. ఏం చేయాలి, ఏం చేస్తాము, దానికి ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుని చక్కగా బయట 2 రోజు నుంచి 3 రోజు నుంచి ట్రీట్మెంట్ తీసుకుని ఒక 2 సార్లు 3 సార్లు స్కాన్ చేయించుకుని ఆ టైంలో భార్యాభర్తలు ఇద్దరు రెగ్యులర్ కాయిటస్ కనుక అండర్గో అయితే చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తే దాని తర్వాత కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ప్రొజెస్టెరాన్ డ్రగ్స్ అవి ఉంటాయి, ఆ డ్రగ్స్ తీసుకుంటే కరెక్ట్గా టైం ప్రకారంగా ఒక 4 రోజులు దాటి 2 రోజులు దాటితే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. లేదు 4 రోజులు దాటాక మీకు పీరియడ్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ ట్రీట్మెంట్ మొదలు పెట్టుకోవాలి. అలా ఎన్ని నెలల ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, 6 నెలలు మినిమం, మ్యాక్సిమం ఇంక్లూడింగ్ ఇంజెక్షన్స్ అవి ఇవి అన్నీ కలుపుకుంటే 1 సంవత్సరం పాటు తీసుకోవచ్చు. 1 సంవత్సరం వరకు ఇంతవరకు తీసుకున్నా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, మ్యాన్కి అన్నీ బాగున్నాయి, హస్బెండ్కి అన్నీ చాలా బాగున్నాయి, వైఫ్కే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెంటనే ఏం చేస్తారు వీళ్ళు, 80 రోజులు అయిపోయింది 70 రోజులు అయిపోయింది అని చెప్పి వెంటనే యూరిన్ టెస్ట్ ఒకటి యూరిన్ కిట్ తీసుకొచ్చుకుని వెంటనే ప్రయోగాలు మొదలు పెడతారు, అందులోనేమో ప్రెగ్నెన్సీ రాదు. కొంతమందికి ఏమో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓఎస్ ప్రాబ్లం లాగా సన్నగా ఉన్న ఒక లైన్ వస్తుంది ఎక్స్ట్రా, అయితే అది కెమికల్ ప్రెగ్నెన్సీ చాలామందిలో, డాక్టర్కి వెంటనే చూపించుకోవాలి, 10 రోజులు పోయిన తర్వాత స్కాన్ తీయించుకుంటే స్కాన్లో అసలు బెడ్ ఉందా లేదా చూస్తారు, బెడ్ ఉంటే వెల్ అండ్ గుడ్, హ్యాపీగా మంచి ట్రీట్మెంట్ తీసుకోండి, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చేసిందని ఊరికే హడావుడిగా ఏమి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండొద్దు, కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, మంచిగా ప్రెగ్నెన్సీకి కేర్ తీసుకోవాలి. లేదు ట్రీట్మెంట్లో ప్రెగ్నెన్సీ రాలేదని తేలిందనుకోండి, దానికి మందులు ఇస్తారు, బ్లీడింగ్ అయిపోతుంది, కొంతమంది చెప్తారు మాకు బ్లీడింగ్ అయిపోయింది అబార్షన్ అయిపోయింది అంటారు, అబార్షన్ కాదు అది. సో మీరు సీరియస్గా ప్రాబ్లం గురించి ఆలోచించండి, మీరు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించండి, ఎలాగా మనం ఇంట్లో ఎలా చెప్పి తప్పుకోవాలి అనే దాన్ని అసలు ఆలోచించొద్దు, దాన్ని ఎంతకాలం అని చెప్పుకుంటాం, ముందు ప్రెగ్నెన్సీ రావాలి, ఇదే మీ ఎయిమ్. ఎయిమ్ ఎలా ఉంది, ఇప్పుడు మీకు చెప్తారు కదా మనకి భారతం కథలో, మహాభారతం కథలో ఏం చెప్తారు, అర్జునుడు ఒక్కడే ఆ పైన చెట్టు మీద పావురం చూసి పావురం కంట్లోకి చూసి ఆ కంట్లోకి బాణం వేశాడని చెప్తారు, మరి మిగిలిన వాళ్ళు అందరూ అలా వేయలేకపోయారు. అందుకని మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ తీసుకోవాలి, కానీ ఇది ఇట్లా చెబుదామా, ఇలా స్కిప్ చేద్దామా, ఇలా ఇంకోట లేకపోతే డాక్టర్ దగ్గరికి వచ్చి లేదు లేదు మేము ఇంకా ప్లాన్ చేసుకోలేదు, ఇప్పుడే ప్లాన్ చేసుకున్నామంటారు, ఏంటో మరి ఈ ప్లాన్ అర్థం కాదు. ఇవన్నీ కాకుండా మీరు పీసీఓఎస్ ఉంటే టైం పడుతుంది, కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమందికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పడుతుంది, ఏం కంగారు పడకుండా చక్కగా డాక్టర్కి మీ ప్రాబ్లం చెప్పి మీ హస్బెండ్ మీరు కూడా చక్కగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి, టైం పడుతుంది కానీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈవెన్ ఒక్కోసారి ఇలాంటి ప్రాబ్లమ్స్లో పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఈవెన్ 3 నెలలు కూడా ఈవెన్ హై లెవెల్ ట్రీట్మెంట్ ఐవీఏ ఫిక్స్ తీసుకున్న నెలకే వచ్చేసే వాళ్ళు ఉంటారు, ట్విన్స్ వచ్చేసే వాళ్ళు ఉంటారు ఫట్ మని, ఒక్కోసారి కొంతమంది 2-3 నెలలు టైం పడుతుంది, కంగారు పడద్దు, వెంటనే ట్రీట్మెంట్ కాన్సిక్యూటివ్గా తీసుకోండి, తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ వస్తుంది మీకు, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కు భయపడి టైం అంతా వేస్ట్ చేసుకుని 10 ఏళ్ళు దాటాక పిల్లలు లేరని, 20 ఏళ్ళు దాటాక పిల్లలు లేరని వచ్చేవాళ్ళు ఉంటారు, అస్సలు టైం వేస్ట్ చేసుకోకూడదు, చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ తీసుకుని సక్సెస్ అవ్వాలి. కొంచెం బాడీ మెయింటైన్ చేసుకోండి, కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకోండి, కొంచెం మంచిగా ఫ్రూట్స్ మినరల్స్ ఇలాంటివి తీసుకోండి, నాన్ వెజిటేరియన్ మీరు మానేస్తే ఇంకా మంచిది, మంచిగా వెజిటేరియన్ డైట్ తీసుకుంటా చక్కగా ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ వచ్చే